ముఖం కడుక్కుందామన్నా నీళ్లు లేవు ఫుడ్ సరిగా లేదంటూ కేజీబీబీ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టూడెంట్స్ కన్నీళ్లు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రోడ్డుపై బైఠాయించి నిరసన. సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్. వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోబానగర్లో కేజీబీబీ రెసిడెన్షియల్ స్టూడెంట్లు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బాత్రూంకు వెళ్లేందుకు కూడా నీళ్లు లేవు. పీరియడ్స్ వస్తే నీళ్లు లేక అట్లనే ఉండిపోవాల్సి వస్తున్నది. అమ్మ జీవితం రాయన అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. హాస్టల్లో ఫుడ్ చక్కగా లేదు, వాష్రూమ్స్ క్లీన్ చేయరు, బుధవారం నుంచి మాకు ఫుడ్ లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇగో ఇవాళ శుక్రవారం ఇవాళ పిల్లల చూడు, గురుకుల పాఠశాల పిల్లలు ఇదే ఇబ్రహీంపట్నంలో నలుగురు దావుగొట్టి నలుగురు దావుగొట్టిరు. మంచి మంచి మహిళ ఎంత దరిద్రమైంది బాతాల పోశెట్టి, నువ్వు ఒక ఈడియట్వు. ఎందుకంటే బిడ్డలు ఆ బిడ్డలు ఇంకా చెప్పుకోలేని పదాలు కూడా చెప్పుకుంటూ పీరియడ్స్ వస్తే కడుక్కోవడానికి వాటర్ లేవంటే నిన్ను నీ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు మరి ఏ చెప్తూ కొట్టానో నువ్వే చెప్పాలి. వాటర్ ఉండే ఇంటింటికి తాగునీరు ఇస్తున్న ప్రభుత్వం మాది ఏకైక ప్రభుత్వం అని ఎవడైనా మళ్ళా అంటే చెప్పు దుప్పట్లా పెట్టి కొట్టురి. ఏ ఆడబిడ్డ చెప్పుకుంటుందా ఇట్లా? ఏ ఆడబిడ్డ చెప్పుకుంటుంది ఇట్లా? ఇంత దుర్మార్గమా ఉంటుందా ఏనా? ఇవి హాస్టల్లు, ఇవి బ్రహ్మాండం, గురుకుల పాఠశాలను పెట్టిన మా నాయన అని కేటీ రామారావు చెప్తాడు. మీ ఇండ్లలో గిట్లే ఉంటారు ఆడేవాళ్ళు. మరి అన్నం లేక తిండి లేక ఎవరైనా మరణించే పరిస్థితి ఉంటే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. వైద్యం అందకు ఎవరైనా మరణించే పరిస్థితి ఉంటే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. విద్య అర్హత ఉండి, విద్య కావాలనే తపన ఉండి, విద్యను అందుకోలేని పరిస్థితులు ఎవరైనా పేద విద్యార్థి ఉంటే వారికి విద్యను అందించకపోతే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. వీటిని మీరు ఫ్రీ బియర్ పిలిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. సుశీరా ఇప్పుడు ఇప్పుడు చెప్పు, కేటీ రామారావు దీనికి సమాధానం చెప్పు. ఏమన్నా ఉందా నీ మాటలకు? ఇక్కడ చేతలకు ఏమైనా పొంతన కలుస్తుందా? సిగ్గులేని పరమ దద్దమ్మ చెత్త గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్. ఎందుకన్నా నీళ్ళేని బాయి చూసుకొని దుంకి సావరాదురా ఆడవిల్లలో గోసపుచ్చుకుంటు కంటే? కలుషిత నీరు తాగి 120 మంది విద్యార్థులకు అస్వస్థత. నీళ్లు లేనేలేవు, ఉన్న కాడిగో ఈ పరిస్థితి. వికారాబాద్ జిల్లా కుల్కసర్ల గిరిజన వెల్ఫేర్ హాస్టల్లో ఘటన. స్కూల్లోనే ట్రీట్మెంట్ చేసిన టీచర్లు, కొందరు పిల్లల్ని తీసుకెళ్లిన పేరెంట్స్ 3 రోజుల తర్వాత వెలుగులోకి. ఇగో జ్వరంతో 2 స్టూడెంట్ల మృతి. ఆసిఫాబాద్ డిగ్రీ గురుకులంలో ఒకరు, తిర్యాని ఆశ్రమ స్కూల్లో మరో స్టూడెంట్, సంగారెడ్డి జిల్లాలో కరెంట్ షాక్తో చనిపోయిన విద్యార్థి. ఇవే మన పాఠశాలలు, ఇవే మన రీతి. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ నువ్వు రాజీనామా చెయ్యి. నీతోటి కాదు పరిపాలన శాతం, నీకు తాగి పనుడే శాతం అవుతుంది నీకు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మీ పిల్లలకి ఈ పరిస్థితి ఉందా? మరి మా పిల్లలకి ఎందుకు ఉండాలి ఇట్లా? మా పేదోడి పిల్లలకి ఈ పరిస్థితి ఎందుకు రావాలి? పొంకరాలు కొట్టమంటే ఇంటర్వ్యూలలో విద్య సరిగా అందనించడం, అర్హతలు చేయనోళ్ళు, ఈ డైలాగులు బంద్ చేయి. కేటీ రామారావు ఈ డ్రామాలు బంద్ చేయి. ఎవరు చెప్పి మాటలు? మనం ఎవరు చెప్పిరా? మనం చెప్తున్నాం ఈ మాటలు. దమ్ము నాదా నీకు? మీ అయ్యకు ఏనాడ పబ్లిక్తో చర్చ పెడతాను, ఓపెన్గా డిబేట్ పెడతాను, చర్చకు మీకు దమ్ముందా? ఈ రాష్ట్రాన్ని ఇంత సర్వనాశనం చేసి ఇప్పుడు దేశాన్ని దరిద్రట ఆయన దేశాన్ని ఎవడ నమ్ముతున్నాడా నువ్వు పోతే? అన్నం లేక తిండి లేక ఎవరైనా మరణించే పరిస్థితి ఉంటే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఏంటంటే ఎవరైనా మరణించే పరిస్థితి ఉంటే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. విద్య అర్హత ఉండి, విద్య కావాలనే తపన ఉండి, విద్యను అందుకోలేని పరిస్థితులు ఎవరైనా పేద విద్యార్థి ఉంటే వారికి విద్యను అందించకపోతే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. వీటిని మీరు ఫ్రీ బియర్ పిలిస్తే నీకు నీకు కనుక నీకు ఈసారి ఓటేస్తే, టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మాకు సిగ్గుచేటు.